చెన్నారెడ్డి గారు దాదాపు 11 ఎంపీ స్థానాలు గెలిచి కూడా ఇంద్రా గాంధీ గారి ముందు నిలవలేక పార్టీని విలీనం చేశారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిలపడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని తర్వాత అక్కడ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కూడా సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళైనా వీళ్ళని కలిపి ఉంచాల్సింది విడదీయొద్దన్న వీళ్ళు ఆలోచించింది. ఆంధ్రకు సంబంధించి భాషా రాష్ట్రాల మీద ఆ రోజు కలపడం ముల్కీ రూల్స్ సబబే అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, తీర్పు ఇచ్చిన తర్వాత సో ఆ రోజు కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి పొరపాట్లు తప్పులు అవే ఈ 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ అనుభవిస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్లీ ఈ రెండు రాష్ట్రాలని ప్రత్యేకంగా చేసి ఉంటే ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. ప్రజల ముందు దోషులుగా నిలబడి అయితే తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్లకు సంబంధించి హ్యాపీ నిధులకు సంబంధించి ఆల్రెడీ కళ్ళ ముందు కనిపిస్తుంది దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటంటే నియామకాల విషయంలో మాత్రం ఇప్పటికీ అసంతృప్తి ఉంది. నియామకాలకు సంబంధించినటువంటి అసంతృప్తి ఉన్నమాట కొంత వాస్తవం. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నా సరే రైతు పంట పండిస్తారు కనీస మద్దతు ధర లేక రోడ్డు మీద పడగిన సందర్భాలు చాలా ఉన్నాయి టమాటా మీ కాదు. అదే టైంలో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఉన్నట్టయితే ఈ వేలో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెడతంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైఫల్యం చెందుతూ ఉంది. అంటే పేరుకే రైతు జై జవాన్ జై కిసాన్ తప్ప కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నూతన వ్యవసాయ చట్టాలని ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకించి ధర్నాలు చేసిన మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఏ దేన్నైతే వ్యతిరేకించారో దానికి తగ్గట్టుగానే పాజిటివ్ వేలు ఇక్కడ స్టెప్స్ తీసుకున్నారు. అంటే ఢిల్లీకి దానికి సంబంధం లేదు. చాలామంది ఏంటంటే ఢిల్లీకి పోయించిన తర్వాత ఉద్యోగుల సైడ్ నుంచి కూడా చాలా సవరణలు కూడా చెప్పినట్టున్నారు కదా వాళ్ళు సరిపోలేని మాకు ఇంకా పెంచాలి. అంటే ఉద్యోగులు ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఈ డిమాండ్లు ఉంటాయి. ప్రభుత్వం అన్నంత ఉద్యోగులు ఎప్పుడు తీసుకోరు. పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించదు. సో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్లో టీఆర్ఎస్ నాయకులు చెప్పి ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతేనో వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా రెగ్యులరైజ్ అయ్యేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయని నేను విశ్వసిస్తాను. అంటే త్వరలో అంటే రాబోయే ఎన్నికలలో వాటికి సంబంధించి ఇవి 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు. కేటీఆర్ సీఎం అంటూ ఏకంగా అడ్వాన్స్ కాంగ్రాచులేషన్స్ చెబుతూ ఉండటం ఎందుకు అసలు ఆ రకంగా జరిగింది? కేసీఆర్ గారు కార్యవర్గ సమావేశం పెట్టి కర్రు కలిసి వార్త పెడతాం చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేదాకా కేటీఆర్ అంటే విపరీతమైనటువంటి క్రేజీ ఉన్నటువంటి మాట వాస్తవం. కేటీఆర్ గారు కూడా 24 గంటలు పనిచేయడం, వారి అనేక పరిశ్రమలు తీసుకురావడం కాబట్టి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఓకే ఫైన్. అయితే ఇదే కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కొత్త పార్టీ గురించి మాట్లాడుతూ పాన్ డబ్బా దగ్గర కూర్చొని పాన్ నమిలినట్టు కాసేపు కబుర్లు చెప్పుకున్నట్టు అంత తేలిగ్ కాదు. కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చినప్పుడు దానికి సవా లక్ష్యాలు ఉంటాయి. ఒకవేళ కొత్త పార్టీ ఏదైనా వచ్చింది అని అనుకుందాం, వస్తే టీఆర్ఎస్కి నష్టమా లాభమా? ఈవెన్ చిరంజీవి లాంటి వాళ్ళు వాళ్ళే బోర్ల పడినటువంటి సందర్భాన్ని చూసాం. పార్టీ అనేది చాలా కష్టం. ప్రజలు ఇంత ఆదరించి మనల్ని నిలబెట్టిరంటే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జిహెచ్ఎంసీలో సెంచరీ కొడదాం అనుకున్న వాళ్ళు 55-60 మధ్యలోనే ఆగిపోయి ఉన్నారు. ఎందుకు ఇంత ఓటమి చవి చూడాల్సి వచ్చింది? దుబ్బాకలో మాకు చాలా ఎదురు దెబ్బ జరిగినటువంటి మాట వాస్తవం. మేము బహుశా 10,000 ఓట్లతో గెలుస్తాం అనుకున్నాం, అది 1,000 ఓట్లతో. సో చివరిగా కేసీఆర్ గారు నేను కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ సీఎం పదవి నా కాలు గోడితో సమానం అన్నటువంటి పెద్ద డైలాగ్ వాడారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఏంటంటే నాకు అది ఎంత చెప్పుతో సమానమని మేము కూడా చాలా సందర్భాల్లో అంటాం.